హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే, ఎటువంటి గోరింటాకు లేకుండా, గ్యాస్ వెలిగించే పని లేకుండా మనము రెండు వస్తువులతోటి నిమిషంలోనే చక్కగా గోరింటాకుని రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండ్ న్యాచురల్, కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ముందైతే గోరింట ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ని అయితే తీసుకొని ఇందులో ఎర్రటి కుంకర్ని అయితే ఒక అర టీ స్పూన్ వరకు కూడా వేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే, మీరు ఎన్ని హ్యాండ్స్కి పెట్టుకోవాలని అనుకుంటున్నారో అంత కుంకర్ని అయితే వేసుకోవాలండి. చక్కగా ఎర్రటి కుంకర్ని తీసుకున్నట్లయితే ఇంకా కూడా బాగా పండుతుంది. సో ఇప్పుడు కొద్దిగా హాఫ్ లెమన్ చెక్కని అయితే పిండుకోవాలండి. ఎంత సరిపడా అంత కొద్ది కొద్దిగా పిండుకుంటూ దీనిని చక్కగా కలుపుకోవాలన్నమాట దూది పళ్ళతో. సో విధంగా చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మనం ఇలా కలిపేసుకున్నట్లయితే మనకి అప్పటికప్పుడు ఎటువంటి టైం అనేది వేస్ట్ అవ్వదండి. చక్కగా మనము అప్పటికప్పుడే పెట్టేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి వ్రతాలప్పుడు, వరలక్ష్మి వ్రతానికి కానీ, పూజలకు కానీ, లేదంటే ఎక్కడైనా శుభకార్యాలకి వెళ్ళేటప్పుడు కానీ మనం ట్రెడిషనల్గా ఇలా రెడీ అవ్వాలంటే మనకి గోరింటాకు నూరుకొని పండే అంత టైం లేనప్పుడు ఇలా చక్కగా మనము రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకొని నిమిషంలోనే మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇదేంటంటే మనకి ఆకుతో కంటే మనకి ఇది మనం పెట్టుకునేటప్పుడు ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. సో చూసారు కదా, నేనైతే ఇక్కడ ఏ కుంకుమని యూజ్ చేశాను అనేది కూడా మీకైతే చూపించాను. ఇప్పుడు మనము గోరింటాకు రెడీ చేసేసుకున్నాం కదా లిక్విడ్ని, ఇప్పుడు చక్కగా మనకి నచ్చిన డిజైన్లో అయితే మనము పెట్టేసుకోవచ్చండి. మనకి ఈ పారాని అనేది నార్మల్గా పెట్టుకోవడానికి మాత్రమే అనువుగా ఉంటుంది. సో చూసారు కదా, చక్కగా మనం ఇలా డబల్ కోటింగ్ వేసుకున్నామంటే మనకు ఒక 2 డేస్ నుంచి 3 డేస్ వరకు కూడా ఉంటుందండి. నేనైతే ఏ డిజైన్స్ అయితే వేయటం లేదు, చక్కగా మనకి నార్మల్గా ఎలా అయితే పెట్టుకుంటామో అదేవిధంగా మధ్యలో చందమామ పెట్టేసుకుని చుట్టూ కూడా చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టేసుకున్నానండి. సో నాకు ఇలానే ఇష్టము. సో మనకి ఎప్పుడైనా మనకు ఆసడ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలన్నా, లేదంటే అప్పుడప్పుడు వెంటనే మనకి పండాలి అనుకునేటప్పుడు, అందంగా కనిపించాలి అనుకునేటప్పుడు ఇలా చక్కగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే మనమైతే సింపుల్గా ఈ గోరింటాకు లిక్విడ్ని అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. చూసారు కదా, చక్కగా అందంగా ఉంటుంది. సో విధంగా మీకు నచ్చినట్లు మీరు ఈ విధంగా పెట్టేసుకోవడమేనండి. నేను మళ్ళీ కూడా మీకైతే చెప్తున్నానండి, ఇది ఒక 1 డే 2-3 డేస్ కంటే ఎక్కువగా ఉండదండి. మనం ఎక్కువగా వాటర్లో పనిచేసినట్లయితే 2 డేస్కే పోతుందన్నమాట. మనకి ఎప్పుడైనా అలా కావాలి అనుకునేటప్పుడు మాత్రం దీనిని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా తక్కువ వస్తువులతోటే నిమిషంలో తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఉపయోగం, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అనిపించేటప్పుడు మనం దీనిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి పిల్లల స్కూల్లోనే ఏవైనా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి కదండి, సో అటువంటివి ట్రెడిషనల్గా తయారవ్వాలంటే మనకి అప్పటికప్పుడు గోరింటాకు ఆకు దొరకవచ్చు దొరకకపోవచ్చు, దాన్ని నూరుకొని మళ్ళీ అది పండినంత వరకు వెయిట్ చేసే పని లేకుండా ఇలా చక్కగా 2 ఇంగ్రీడియంట్స్ తోటే నిమిషంలోనే మనమైతే రెడీ చేసేసుకోవచ్చండి. సో విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఈ కుంకర్ని వేసామంటే ఒక 3-4 మెంబర్స్ వరకు కూడా వస్తుందండి. నేనైతే ఒక్కదానికి తగ్గట్టే కొంచెం అయితే కలుపుకున్నానండి. మనం ఇలా కొంచెం థిక్గా తయారు చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మొత్తం గోరింటాకు అంతా కూడా నేనైతే హ్యాండ్కి పెట్టేసుకున్నానండి. సో ఇలా పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు దీనిని అయితే పూర్తిగా డ్రై అవ్వాలన్నమాట. ఫ్యాన్ కింద పెట్టేస్తే మనకు చక్కగా ఆరిపోతుంది. సో చూసారు కదా, ఒక 2 మినిట్స్కే నాకైతే హ్యాండ్ అనేది డ్రై అయిపోయింది. మనకి ఇటువంటి మనము నెయిల్ కలర్స్ పెట్టుకుంటే ఇంకా చెయ్యి అనేది అందంగా ఉంటుందండి. ఇప్పుడైతే చెయ్యి అంతా కూడా చక్కగా వెండిపోయింది. చూసారు కదా, మీకు నేనైతే చూపిస్తున్నాను. దీనిని అయితే ఒకసారి వాష్ చేసి చూపిస్తానండి మీకు ఇది ఎలా ఉందనేది రిజల్ట్. మనం ఎక్కువగా వాటర్లో పని చేయాల్సి వచ్చినా, వాటర్లో ఎక్కువగా హ్యాండ్ వాష్ చేసినా కూడా మనకు 1 డేలోనే మనకి గోరింటాకు అనేది పోతుందండి. నార్మల్ ఆకు అనేదే మనకు వాష్ ఎక్కువగా చేసినట్లయితే పోతుంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, నేను హ్యాండ్ని గట్టిగానే రఫ్ చేసి మరీ వాష్ చేశాను, అయినా కూడా మనకి నార్మల్గానే కలర్ అనేది వదిలింది. సో మనం గోరింటాకు ఆకు నూరి పెట్టుకున్న తర్వాత మనము వాష్ చేసుకుంటే ఎలా ఉందో అలానే ఉందండి. సో దీనిని అయితే మీకు ఒక్కసారి ఆయిల్ రాశాను అనుకుంటారు కాబట్టి నేనైతే ఒకసారి క్లాత్తో కూడా క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందనేది. మనము క్లాత్తో కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే ఇటువంటి కలర్ అనేది అంతగా అంటదండి. సో మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో మనకి ఎప్పుడైనా తొందరగా కావాలి,
పెట్టుకోవాలని సరదాగా ఉండేటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. ఎటువంటి కెమికల్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, చిన్నపిల్లలకు కూడా చాలా సేఫ్ అండి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఫైనల్గా రిజల్ట్ అయితే ఎలా ఉందని. నేను హ్యాండ్ వాష్ చేసిన తర్వాత కూడా మీకు అయితే ఒక వైట్ క్లాత్ మీద హ్యాండ్ని పెట్టి చూపిస్తున్నాను. చూసారు కదా అస్సలు ఏమీ కూడా అంటుకోలేదండి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో యూజ్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.